మామోతులు ఉద్దట్టమైన కీకారణ్యాలలో ఉంటాయి. యూరోప్, ఏషియా, నార్త్ అమెరికా అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిలోకి ప్రముఖమైన మామోత్ ఊలీ మామోత్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఇటీవలే మామోత్ దంతాలు ఎముకలు లభ్యమయ్యాయి. సరే, ఇవన్నీ ఏ సంవత్సరంలో జరిగాయో చెప్పగలరా? 40,000 సంవత్సరాల క్రితం జరిగిందని కొంతమంది ఖచ్చితంగా చెప్తున్నారు. 40,000 సంవత్సరాల క్రితమా? వాటి ఉనికి గురించి నీకు ఎలా తెలుసు? పెద్దలు చెప్తే నమ్మాలి. డిఎన్ఏ ప్రూఫ్ తోనే ఇదంతా నిజమని వాళ్ళు నిరూపించారు. మీకు అనుమానం వస్తుందనే నేను రిపోర్ట్ ని కూడా తీసుకొచ్చాను. అంటే రిపోర్ట్ ని తీసుకొచ్చావా? అవును, నేనే తీసుకొచ్చాను. భూమిలోంచి వీటిని తవ్వి తీయటం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. నీలాంటి వాళ్ళకి దాసాధ్యం. అయినా నోబితాకి ఇలాంటివన్నీ చూపించడం దండగా నాకు అర్థమైపోయింది. అవునవును, నాకు కూడా. తలుచుకుంటే నేను తవ్వి దేనైనా తీగలను. నోబిత, ఇదంతా జరిగే పని కాదులే. ఇది మామూత్ ఫాసిల్. అవును, నేను అందరికి చెప్పేశాను. ఆ ఫాసిల్ ఎలాగైనా నేను తీసుకెళ్ళాలి. ప్లీజ్ డోరేమాన్, నువ్వే నాకు సాయం చేయాలి. అది నువ్వు అనుకున్నది తేలిక కాదు. మేమిద్దరం కూడా నీతో వచ్చి అక్కడ వెతుకుదామని నిర్ణయించుకున్నాం. త్వరగా నోబిత, బయలుదేరు. సరే, ఉండండి, నా గ్యాడ్జెట్ ని ఇస్తాను. సారీ, ఇది రోబోట్ నంబర్ 2. చాలా ప్రత్యేకమైనది. హలో మిత్రులారా, నా పేరే కొంతా. నేనే రోబోట్ గైడ్ నంబర్ 2. మనం ఇతన్ని నమ్మొచ్చా ఫ్రెండ్స్? నీకెంత ధైర్యం ఉంటారా మాట్లాడతావు? నాకెంత ఎక్స్పీరియన్స్ ఉంది. సరే సరే, కోపగించుకోకు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్ళు ప్లీజ్ రోబోట్. నువ్వు రావా డోరేమాన్? ఈ రోజు నేను మీతో టాటా వెళ్ళాలి, అందుకు మీతో రాలేను. బాయ్ బాయ్. మమ్మల్ని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, 25 సంవత్సరాలుగా నేను ఇదే పని చేస్తున్నాను, మీరేం దిగులు పడకండి. అలాగా అయితే చాలా సంతోషం. అది సరే, నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో చెప్పండి. నువ్వు మామూత్ శిలాజాలు తవ్వి తీయాలనుకుంటున్నా. ఓ, మామూత్ శిలాజాలా? దానికి నేను మీకు సాయం చేస్తాను. నువ్వు చెప్పేది నిజమైన దాన్ని మాకు చూపిస్తావా? తప్పకుండా చూపిస్తా. చిన్న సందేహం, నిజంగా 40,000 సంవత్సరాల క్రితం దాన్ని మనం చూస్తావా? త్వరగా మమ్మల్ని తీసుకెళ్ళు. ఇప్పుడు 40,000 సంవత్సరాల వెనక్కి పెడదాం. ఏం చేస్తున్నావు? చూడు, ఇదంతా నీకు చెప్పినా అర్థం కాదు. మామూత్ ఇక్కడే నివసించాయి. ఓకే, ఇప్పుడు మనం బయలుదేరదాం. మామూత్ వాచింగ్ టూర్ కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేనే మీ గైడ్ గోంజా. కానీ ఇందులో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. ఇక చాలాపు, రాసునియం మనం వెళ్దాం. చూస్తుంటే వీళ్ళు చాలా తేడాగా కనిపిస్తున్నారే. 40,000 సంవత్సరాల ముందు మంచిలో పడుతున్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఎంత చక్కటి వాతావరణం కదా. ఐస్ ఏజ్ లో ఇది వేసవి అనుకుంటాను. ఈ రోజు మనం చేయబోయేది ఇదే. ఈ లిస్ట్ ఏ మాకు ఇప్పుడు అవసరం లేదు. మమ్మల్ని వెంటనే మామూత్ దగ్గరికి తీసుకువెళ్ళు. అవునవును, దాన్ని శిలాజాలు ఇక్కడ ఉంటే నేను ఇంటికి తీసుకువెళ్తాను. నేను కూడా. కనీసం దంతాలు దొరికినా చాలు. ముఖ్యమైన విషయం, మీరు దేన్ని ఇక్కడ నుండి తీసుకువెళ్ళకూడదు. ఎందుకు తీసుకువెళ్ళకూడదు? గతానికి చెందింది ఏదైనా సరే మీరు దాన్ని తప్పకుండా తీసుకుని వెళ్ళకూడదు. మీలాంటి టూరిస్ట్ ఇక్కడికి చాలా మంది వస్తారు కదా. నిజమైన మామూత్ని చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. నాకు కూడా. దాని మీద ఎక్కి సరదాగా రైడ్ చేయాలనుంది. ఇంత దూరం వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళడం. ఈ టూర్ లో నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. 40,000 సంవత్సరాలకు ముందు వాడిన దుస్తుల్నే మీరు కూడా వేసుకోవాలి. నువ్వే ఫస్ట్ వచ్చావు, నువ్వు గొప్పదానివి. అరే, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఏం లేదు, కంగారు పడకు. వాళ్ళిద్దరూ ఒంటరిగా వెళ్తున్నారు, సమస్య రాదు కదా. కంగారు పడకండి, వాళ్ళు ఏ తప్పు చేయనంత వరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గాంజా చెప్పే విషయాలు వినడానికి చాలా బాగున్నాయి. అలాగా, నాకు చాలా సంతోషంగా ఉంది. సరే గాని త్వరగా రండి, మనం ఇటువైపు వెళదాం. ఓకే. ఈ మామూత్ ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేదే. నేను మిమ్మల్ని రక్షిస్తాను, భయపడకండి. ఎంత భయపడిపోయాను. గాంజా ఎక్కడా? నేను ఇక్కడ ఉన్నాను. మన అదరగొట్టాం సునియో. అవును, ఇది పాడుపడ్డ ప్రదేశంలా ఉంది.
ఇది ఖచ్చితంగా ఆ మేమోత్ అస్థి పంజరమే. దీని శిలాజాలు మా ఇంటికి తీసుకువెళ్తాను, అందరికి చూపిస్తాను. నేను కూడా, కానీ గోన్స తీసుకువెళ్ళకూడదని చెప్పారు కదా. ఒకటి రెండు తీసుకువెళ్తే ఏం కాదు. సునియో, ఏదో శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు ఎంత సరదాగా ఆడుకుంటున్నారు, నేను ఇప్పుడు వెళ్ళి చూస్తాను. నా మాట విని కొంచెం ప్రశాంతంగా ఉండు. మీరిద్దరు మహమూద్ కి కోపం తెప్పించారా? పేపర్ సాయంతో దాక్కోవాలన్న ప్లాన్ సక్సెస్ అయింది. చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. మాకు మామూత్ ఎప్పుడు చూపిస్తావో ముందు చెప్పు. చాలా మంచి ప్రశ్నే. ఇది మేమూత్ కాదు, మేమూల్ ప్లాను. ఓకే, మనం అన్ని సమస్యల్ని ఎదుర్కొన్నాము, మనకి ఎటువంటి సమస్య రాలేదు, మనం అన్నిటి ధైర్యంగా ఎదుర్కొన్నాము. మనం ఇటువైపు రండి. ఏంటో శబ్దం? అది మేము శబ్దమే. అది ఇటువైపే వస్తుంది. మనం వెంటనే దాన్ని కాపాడదాం. మీ దగ్గర ఏమైనా గ్యాజెట్ ఉందా? ఉంటే త్వరగా తీయండి. వల్ల కాదు, ఒకవేళ మనం దాన్ని కాపాడామంటే భవిష్యత్ అంతా మారిపోతుంది. నేను వెళ్ళి దాన్ని కాపాడతాను. వద్దు, దాన్ని కాపాడకూడదు. ఏంటిది, నేను నడవలేకపోతున్నానే. నీకేం కాలేదు కదా. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో నాకు తెలుసు, ఇది ఒక ఎమర్జెన్సీ, హెల్పింగ్ హ్యాండ్ వస్తోంది. అరే రే, అది దాని దగ్గరికి వెళ్ళలేదే. మళ్ళీ ఏదో ఒకటి చేసి ప్రయత్నించండి. నేను 25 సంవత్సరాలుగా గైడ్ పనిచేస్తున్నాను, కానీ ఇలా చేయడం నాకు ఇది రెండోసారి. సారీ. అది ఖచ్చితంగా వాళ్ళ అమ్మే అయి ఉంటుంది. వాళ్ళ అమ్మ దాన్ని కాపాడింది. వదిలకు, గట్టిగా లాగు. నువ్వు వాటిని కాపాడగలవాడు రేమా, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. చూసుకుంటాను, భయపడకండి. భవిష్యత్ అంతా మారిపోతుంది. నేను జియాన్ కలిసి ఆ అమ్మ మా ముక్కుని లాగుతాం. సునియో, నువ్వు బేబీని లాగు. ఓకే. ముందు బేబీని బోటకి తీసుకువెళ్ళు, త్వరగా. ఓకే. కానీ ఇలా చేస్తే ఇబ్బంది పాలవుతామే. ఈ గ్యాజెట్ వల్ల కావడం లేదనుకుంటాను. దాంతో మాకు సహాయం చేయి. ఇంకేదైనా కొత్త గ్యాజెట్ తీయాలేమో. చూస్తామే, త్వరగా ఏదో ఒకటి చేయి. నా దగ్గర సూపర్ పవర్ ఉన్న రోప్ ఒకటి ఉంది. కానీ ఇందువల్ల భవిష్యత్తు మారిపోతుంది. పర్వాలేదు, మారిపోతే మారిపోని. వీడున్నాడే.
నాకు మ్యామోత్ శిలాజాలు దొరకకపోయినా దాని మీద రైడ్ వెళ్ళాను, అదే చాలు. కనిపించట్లేదు మ్యామోత్ దంతాలు, కనిపించట్లేదు. ఏంటి సునియో నువ్వేం మాట్లాడుతున్నావు? మ్యామోత్ దంతాలు మాయమైపోయినాయి. ఒకవేళ ఆ తల్లి బిడ్డల్ని కాపాడితే భవిష్యత్ అంతా మారిపోతుంది. అంటే మన ఇంట్లో ఉన్న దంతాలు వాటికి చెందినవా? డోరేమాన్, నన్ను మళ్ళీ ఆ కాలానికి తీసుకువెళ్ళవా ప్లీజ్.